मार्गदर्शन कार्यक्रम की स्वागत प्रयत्न विफलम विवाह प्रयत्न मुंक सागम लेदा उद्योग मरी वृत्ति समस्या परकूरी समस्या परकाली अंटे आचार्य श्री गुरप्रकाश गुरूजी गमस्थल की पाकारा अंदे कूल नंबर की फोन पवच्छ नमस्कार गुरुगार श्री गुरुभ्यो नम अज्ञानतिमिरांधस्य ज्ञानांजन शलाकया शक्षुरं निगलितं येन तस्मै श्री गुरुवे नमः सुप्रभातं शुभोदयं ओके गुरुगारु अलागे एड्युकेशन असलु एड्युकेशन लो एटुवंटि समस्यलु वस्ते मनं एड्युकेशन मध्यलो आगिपोतुंदंटारु ज्योतिष्यपरंगा अयिते चाला चाला योगा योगमुलु मनं ज्योतिष्यंलो चूडोच्चु चाला योगमुलु रावडं वल्ल अंटे कोन्नि गुरु चांडाल योगमुलु अलांटिवि रावडं वल्ल एडुकेशन आगेपोतू उ अदे का मन कोई नीच योग जातक मन परशी उ मन को एडुकेशन आगेपोतू उ अदे का इपू को बेसिक एडुकेशन चाला बहुत टेन्त फेल उ नयन वरू चाला बाग चवर टेन्त फेल वाला तीतु की आश्चर्य इदेटी इला फेल कदा अश्चर्य अला योग मन जातक चूस बेसिक एजुकेशन बहुत टेन्त बहुत इंटर को वेसर की एजुकेशन वालू सर चवर इंटर बदवे डिग्री एदो प्रॉब्लम डिग्री चुके पीजी को वेसर की प्रॉब्लम अल्के वाले गंदरगोल में पड़पुर एंतर नदवा डिग्री को वेसर की इलाई पीजी को वेसर की इलाई समस्या पड़ता उ అలాంటి సమస్యలు ఎలా అంటే గ్రహాల స్థితిల వల్ల జాతకంలో చూసినప్పుడు జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది ఎక్కడ మీ ఎడ్యుకేషన్ లో ప్రాబ్లం అవుతది ఆ ప్రాబ్లం మనం ఏం చేసుకుంటే మనం ఎల్లొచ్చుని అంటే ఇప్పుడు మనకి ఒక దావలో వెళ్తున్నాం ఒక వే ఒక రీచ్ కావాలి ఒక ఏదో ఒక ప్లేస్ కి రీచ్ కావాలంటే వెళ్తున్నప్పుడు మనకి ఆ దావ బాగా తెలుసుంటుంది అనుకోండి ఆ రూట్ బాగా తెలుసుంటే మనకు ఎక్కడ వంకలు ఉంటాయి ఎక్కడ మనకు హంప్స్ ఉంటాయి ఎక్కడ స్పీడ్ కట్స్ ఉంటాయి అన్ని తెలుసుంటే మనం ఆరాంగా వెళ్ళిపోవచ్చు లేకపోతే ఏమొద్దంటే ఎక్కడో ఒక దీంట్లో మనకు సమస్యలు ఎదురవుతాయి అలాంటి మార్గాన్ని చూపించేదే జ్యోతిషం అలాంటి మార్గాన్ని చూపించేదే మన మార్గదర్శన కార్యక్రమం ఇది జ్యోతిషంలో మనం చూడవలసిన మనం ఇలాంటి చాలా మనం చూడొచ్చమ్మ ఓకే గురుగారు ఇప్పుడు మనం చూసుకుంటే జాతకంలో ఎడ్యుకేషన్ గురించి ఎలా తెలుసుకోవచ్చు అంటారు ఎడ్యుకేషన్ గురించి చూసిందైతే मन चला चक्कगा अंटे प्रति ओक्क विचारान्नि मन ज्योतिषंलो जातकंलो प्रति ओक्क विचारान्नि चूडोच्चु कोंदरिकि एमुंटदंटे मा दग्गर जातकं लेदु मेमु अला चूडोच्चु चूडालि अनि कूडा चेप्तू उंटारु दानिकि प्रश्ना शास्त्रंलो कूडा मनं चूसि चेप्पोच्चु एला मनं ज्योतिषंलो एलांटि समस्यलु वस्तायि एडुकेशन परंगा अनि कूडा मनं चूस्तू उंडोच्चु अदे काकुंडा ఇప్పుడు ఎవరెవరికి ఎవరెవర జాతకంలో ఎలాంటి ఎలాంటి యోగములు ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు అది కాకుండా ఇప్పుడు బేసిక్ ఎడ్యుకేషన్ చాలా పూర్గా ఉంటది అదే వాళ్ళు 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత చాలా బాగా చదివిన వాళ్ళు ఉన్నారు 9th వరకు లేదు 10th వరకు 10th లో ఒక మామూలుగా ఒక 35-40% మార్క్స్ తీసుకున్న వాళ్ళు అదే డిగ్రీకి వెళ్ళేసరికి మంచి 80-90% మార్క్స్ తీసుకునే స్థాయికి ఎదిగిపోతారు అంటే 10th వరకు మాత్రమే వాళ్ళ జాతకంలో దోషాలు ఉంటాయి ఆ తర్వాత ఎలా ఉంటదంటే చాలా బాగుంటది దాన్ని తెలుసుకొని తల్లిదండ్రులు దాన్ని తెలుసుకొని దాన్ని వాళ్ళ ఎడ్యుకేషన్ కంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఉత్తేజనపరుస్తూ అలాగా సరే నాన్న నువ్వు ముందు ఇంకా బాగా చదువుతావు లేదమ్మా నువ్వు ఇంకా ముందు బాగా చదువుతావు అనేసి వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటది అది కాకుండా ఇప్పుడు వీడు చదవడం లేదు అలా ఇలా అని పక్కన పెట్టేస్తే అదేమవుద్దంటే ఎక్కడో వాళ్ళ ఫ్యూచర్ ఎక్కడో దెబ్బతింటది కొందరేంటంటే నేను చాలా మంది జాతకాలను పరిశీలించినప్పుడు చూసినప్పుడు చాలా మంది అంటే ఈ ఎడ్యుకేషన్ గురించి నాకున్న అనుభవం చూస్తే 10th లో ఏదో ఒక సబ్జెక్ట్ రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతారు ఫెయిల్ అయిపోయి తర్వాత ఇంటర్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వారు కూడా ఉన్నారు డిగ్రీ లో స్టేట్ లెవెల్ వచ్చిన వారు కూడా ఉన్నారు అంటే 10th లో చూసుకుంటే మాత్రం ఫెయిల్ అయిపోయారు అలాంటి వాళ్ళు ఆ ముందుకు వెళ్ళేసరికి ఎందుకు అలా అయిపోయారు అంటే గ్రహస్థితులు గ్రహాలు అలా అనుకూలించి వాళ్ళ ఎడ్యుకేషన్ అంత బాగుంటది అది కాకుండా వాళ్ళు ఒక పట్టుదల వచ్చేస్తది ఆటోమేటిక్ ఆ పట్టుదలని ఒక మనోధైర్యాన్ని ఇచ్చే వాళ్ళు ఎవరు అంటే మన చుట్టుముట్టు ఉండే వాళ్ళు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఫ్రెండ్స్ టీచర్స్ అలాంటి వాళ్ళు ఆ పట్టుదలని ఒక ధైర్యాన్ని నింపిందైతే ఖచ్చితంగా వాళ్ళు ఎడ్యుకేషన్ లో మంచి ఫలితాలని పొందుతారు అంటే ఇప్పుడు మనకు
ఈ టెన్త్ డిగ్రీ ఇది కాకుండా ఇంకా మనకు చాలా కోర్సెస్ మనకు చాలా ఉంటాయి అలాంటి ఏ కోర్సుని చేయగలరు అని జాతకాన్ని చూసి అలాంటి కోర్సుని చేసుకోగలిగితే ఖచ్చితంగా జీవితంలో బాగుంటారు ఇక్కడ మనకు చాలా కోఆర్డినేట్ ఉండదమ్మ ఒకటి మనం ముందు ఏ జాబ్ చేస్తాం దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అది కాకుండా ఇప్పుడు చేసేది ఒకటి ఇంక ముందు ఏదో ఇంకొకటి ఏదో ఒకటి అంటే అప్పుడు జీవితంలో చాలా కష్టం అవుతుంది అంటే ఇక్కడ చదివింది ఒకటి అక్కడ ఇక్కడ ఏంటంటే ఏదో సాఫ్ట్వేర్ చదువుకొని ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో ఒకటి చేసుకుని వెళ్ళిపోయి హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అలా అయిపోద్ది అందుకని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఎలాంటి జాబ్ దొరుకుద్దో తెలుసుకుని దానికి సంబంధించినట్టు ఎడ్యుకేషన్ చేసుకుంటే చాలా చాలా మంచిది జాబ్ కు ఎడ్యుకేషన్ కు చాలా దగ్గర సంబంధం ఉంటుంది దాన్ని కనుక్కోవాలంటే ఉన్నది ఒకే ఒక మార్గం జ్యోతిషం ఓకే ఓకే మనం కంటిన్యూ చేద్దాం గురు గారు మనకి రాధిక ప్రకాశం నుండి కాల్ చేశారు మాట్లాడదాం రాధిక గారు నమస్కారం అండి ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా బ్రదర్ గురించి మేడం మీ బ్రదర్ నేమ్ చెప్పండి రంగారావు ఓకే తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఓకే ఉదయం 5:30 నుంచి 6 ఓకే ఓకే ప్రోగ్రామ్ రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారండి ఓకే ఓకే గురుగారితో మాట్లాడండి మీ బ్రదర్ గురించి మా రాధిక గారు శుభం భూయా చెప్పండి మా మా మీ బ్రదర్ జాతకాన్ని చూసింది అయితే అంటే ఓ బ్రదర్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు సుమనస్కులు అని మాకు ఇక్కడ తెలుస్తుంది ఒకటి చాలా అంటే ఆరాటంతో అన్నదమ్ములు బాగుండాలి అనే ఒక మీ ప్రీతి వాత్సల్యానికి నిజంగా మా శుభాకాంక్షలు ఎప్పుడు ఉంటుందమ్మా మీ బ్రదర్ జాతకాన్ని అంటే మీ బ్రదర్ జాతకాన్ని చూస్తూ ఉంటే ఇక్కడ ఒక సమస్య తెలుస్తుంది అంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి అది కాకుండా నేను చెప్తూ ఉంటాను అంటే సమయానికి కొన్ని జాతకాలు చూసినప్పుడు సమయానికి సరిగా ఏది దొరకదు అలాంటి గ్రహస్థితిలో ఆ జాతకంలో కనబడుతూ ఉంటాయి అది కాకుండా మీ బ్రదర్ జాతకంలో ప్రబలమైన కాళసర్ప దోషం ఒకటి కనబడుతుంది ఆ ప్రబలమైన కాళసర్ప దోషం ఉండడం వల్ల జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు ఆరోగ్య సమస్యలు ఎదురుతూ ఉంటాయి వైవాహిక జీవనంలో సమస్యలు ఎదురుతూ ఉంటాయి పిల్లలకు సంబంధించినట్టు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటి సమస్యల వల్ల చాలా తొందరలు వచ్చేస్తుంటాయి మానసికంగా చాలా కష్టాలు పడుతూ ఉంటారు కానీ ఇది ఎంతవరకు అంటే 42 సంవత్సరముల వరకు ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇప్పుడు మీ బ్రదర్ తీసుకుంటే 78 అంటున్నారు కాబట్టి 37 ఇయర్స్ ఆల్మోస్ట్ ఇంకా ఒక 5 ఇయర్స్ ఇలాగే ఉంటుంది ఈ కాళసర్ప దోషం వల్ల ఇలాంటి సమస్యలు అంటే ఆరోగ్యానికి సంబంధించినట్టు చాలా సమస్యలు ఎదురవుతుంటాయి ఒకటి మేజర్ గా చెప్పాలంటే డైజెస్టివ్ సిస్టమ్ మరియు స్కిన్ కు సంబంధించినట్టు కొన్ని సమస్యలు మీ బ్రదర్ జాతకంలో కనబడిస్తున్నాయి దాన్ని మీరు చూయించుకొని లేదు జ్యోతిషపరంగా అయితే ఒక కనక పుష్పరాగాన్ని ఉంగరాన్ని ధరించింది అయితే ఖచ్చితంగా ఓ మంచి ఫలితాలు అంటూ వస్తాయి కనక పుష్పరాగాన్ని ఉంగరం చేయించుకుని ధరిస్తే ఆరోగ్యపరంగా మంచిదవుతుంది 42 అంటే ఈయనకు 42 సంవత్సరాలు కావాలి అంటే ఇప్పుడు ఇంకా 37 కాబట్టి ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా జీవితంలో మంచి బాగుంటుంది వైవాహిక జీవనం బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది లైఫ్ లో అన్ని బాగుంటుందమ్మా మంచిది కానీ శుభం భూయాత్ ఓకే రాధిక గారు విన్నారు కదండి గురువు గారు చెప్పినటువంటి సొల్యూషన్స్ మీరు ఫాలో అవ్వండి మీ బ్రదర్ కి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అలాగే మనకి రవి కడప నుండి కాల్ చేశారండి మాట్లాడదాం రవి గారు నమస్కారం అండి నమస్కారం అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి నా గురించి అండి ఓకే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 10/10/88 1989 ఓకే ఏ ప్లేస్ లో పుట్టారండి కడప అండి కడప ఓకే ఏ టైం లో పుట్టారండి ఉదయం 6:05 ఓకే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి అదేనండి జాబ్ కొంచెం ట్రై చేస్తున్నాను గ్రహాలు తెలుసు ఓకే గురుగారితో మాట్లాడారు ఎప్పటి నుంచి రవి గారు చెప్పండి రవి గారు అదేనండి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను గ్రహాలు అనుకూలంగా లేవంటారు అవును అదే ఎప్పటి నుంచి ఉంటాయని మీకు మీ జాతకాన్ని పరిశీలిస్తూ ఉంటే ఇప్పుడు శనిదశ నడుస్తుంది శనిదశ నడుస్తున్నప్పుడు సామాన్యంగా ఈ సింహ లగ్నం వారికి కర్కాటక లగ్నం వారికి మేష లగ్నం వారికి శనిదశ రాహుదశలు నడుస్తున్నప్పుడు జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు
అది కాకుండా జీవితంలో ఏదైనా సాధించాలి ఏదైనా కావాలి అన్నప్పుడు అది సరైన సమయానికి కాదు ఒకటి మీ జాతకపరంగా పరిశీలించిందైతే ఇప్పుడు మీకు శని దశ నడుస్తుంది ఆ శని దశ ఆల్మోస్ట్ 2016 ఏప్రిల్ దాకా ఉంటది ఏప్రిల్ మే దాకా అంటే నెక్స్ట్ ఇయర్ మే తర్వాత మీకు శుభఫలాలు ఖచ్చితంగా అవుతది దాని కోసం మీరు చేయవలసిన ఇప్పుడు అంటే మీకు త్వరగా ఏదైనా మీకు ఇంకా నాకు జాబ్ కావాలి మంచి ఇది కావాలి అంట అనుకుంటే ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవస్థానానికి కానీ లేదు శనేశ్వరుని దేవస్థానానికి కానీ వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడం అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ ఇయర్ మే తర్వాత మీకు ఖచ్చితంగా మంచి జాబ్ వచ్చే యోగా యోగములు మీ జాతక పరంగా కనబడుతున్నాయి మంచిది కానీ రవి గారు శుభం భూయాత్ ఓకే గురువు గారు మనకి కోటేశ్వరరావు చెరుకుపల్లి నుండి కాల్ చేశారు మాట్లాడదాం కోటేశ్వరరావు గారు నమస్కారం అండి ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఓకే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఓన్లీ మంత్ వరకు తెలుసు డేట్ తెలియదు ఓకే ఏ మంత్ లో పుట్టారండి నవంబర్ అండి కార్తీక మాసం నవంబర్ నవంబర్ లో పుట్టారు ఓకే ఏ ప్లేస్ లో పుట్టారు ఏమైనా ఐడియా ఉందండి చెరుకుపల్లి అండి చెరుకుపల్లిలో చెరుకుపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్ చెరుకుపల్లి గుంటూరు ఓకేనండి గురువు గారితో మాట్లాడండి కోటేశ్వరరావు గారు చెప్పండి అదేనండి జాతకాలు చెప్తారంట కదా నాకు డేట్ ఆఫ్ బర్త్ అది ఏమో కన్ఫర్మ్ గా తెలియదు అందుకని మీరేం చెప్తారో కనుక్కున్నాను చెప్పండి ఖచ్చితంగా మీరు ఇప్పుడు పూర్వ దిశకి ముఖం చేసి నిల్చున్నారా లేదు కూర్చున్నారా తూర్పుకి ముఖం చేసి నిల్చోడం కానీ కూర్చోడం కానీ చేశారా అని అడుగుతున్నాను తూర్పు దిశకు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే తూర్పు దిశకు మీ ముఖం తూర్పు దిశకుందా అని అడుగుతున్నాను లేదండి లేదు సరే ఓకే 108 లోపల ఒక నంబర్ చెప్పండి 5 ఓకే ఇప్పుడు ఏ దిశకు మీరు ముఖం చేసి నిల్చున్నారు నార్త్ కున్నారా ఓకే చెప్పండి మీ ప్రశ్న ఏంటి చెప్పండి ఓకే అంటే జాబ్ గురించి కొంత సమస్యలు ఉన్నాయని మీరు చెప్తున్నారు ఓకే అంటే పర్సనల్ సమస్యలు అంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నారా డబ్బు సంబంధించి అనుకోవడం కాదయ్యా ఒకటి ఇక్కడ మీరు చూపిస్తున్నది రెండు మూడు సమస్యలు చూపిస్తున్నాయి ఒకటి వైవాహిక జీవనానికి సంబంధించినట్టు ఒక సమస్య చూపిస్తుంది రెండోది పిల్లలకు సంబంధించినట్టు మూడోది డబ్బుకు సంబంధించినట్టు మూడు ప్రశ్నలు ఉన్నాయి మీ దగ్గర అని చూపిస్తుంది దానికోసం మిమ్మల్ని క్లారిఫికేషన్ చేసుకుంటున్నాను ఒకటి ఇప్పుడు పిల్లలకు గురించి సంబంధించిన సమస్యలు అయితే ఖచ్చితంగా మీకు పిల్లలయ్యే యోగం ఉంది కానీ డబ్బుకు సంబంధించినట్టు వైవాహిక జీవనానికి సంబంధించినట్టు కూడా మీలో సమస్యలు వస్తున్నాయి దాన్ని కూడా మీరు పరిహారం చేసుకోవాలి రెండోది ఏంటంటే మీరు జాబ్ గురించి ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి జాబ్ గురించి ఆలోచించిందైతే మీరు ఇప్పుడు ప్రశ్న అడిగిన సమయాన్ని చూసి మాట్లాడేదైతే జాబ్కు సంబంధించినట్టు మీ పక్కనున్న వాళ్ళు అంటే మీ అధికారులు కానీ లేదు మీ కింద పనిచేసే వాళ్ళు కానీ లేదు మీ తోడు పనిచేసే వాళ్ళతో కొద్దిగా మీకు సమస్యలున్నాయి అంటే వాళ్ళు మీ మీద ఏదో ద్వేషం ఉండొచ్చు లేదా అలాంటిది ఏదో సమస్యలు ఉండడం వల్ల మీ జాబ్ గురించి కొద్దిగా మీరు ఇరిటేట్ అవుతూ ఉంటారు ఇప్పుడు చేస్తున్న జాబ్ గురించి ఇరిటేట్ అవుతున్నారు అని ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న ప్రకారం మీకు చూపిస్తూ ఉంది దాన్ని చూసుకోవడం చాలా చాలా మంచిది అది కాకుండా కొద్దిగా వేరే సమస్యలు కూడా ఉన్నాయని వేరే సమస్యలు అంటే ఇప్పుడు ఫైనాన్స్ కు సంబంధించిన సమస్యలు ఉన్నాయని కూడా తెలుస్తుంది అది కాకుండా మీరు మీ కోఆర్డినేట్స్ తో సరిగా ఉండరు అని అంటే కొద్దిగా వాళ్లకు సహకరించరు లేదు వాళ్ళు మీకు సహకరించరు అలాంటి ఒక సమస్యలు మీ జాతక పరంగా కనిపిస్తున్నాయి మీరు చేయవలసిన ఒకే ఒక్క పరిహారం ఏంటంటే ప్రతి ఆదివారం రోజు గోధుమలకి సంబంధించిన ఏదైనా ఆహారాన్ని దానం చేయడం లేదు గోధుమల్ని దానం చేయడం వల్ల ఇప్పుడున్న సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా పరిహారం పొందుతారు అది కాకుండా పిల్లలయ్యే యోగం అంటూ ఖచ్చితంగా ఉంది చెక్ చేసుకోండి ఒకటి పిల్లలు అనేసరికి మనకు ఒకరి జాతకం వల్ల కానీ ఒకరి వల్ల కానీ ఖచ్చితంగా ఏ విచారం తెలియదు ఒకటి భార్యాభర్తలు ఇద్దరి జాతకాన్ని పరిశీలించి పిల్లల గురించి ఆలోచించాలి ఎక్కడ సమస్య ఉంది అని తెలుసుకోవాలి ఒకటి జ్యోతిషపరంగా చూస్తే క్షేత్రఫలము బీజఫలము అని శాసనంలో చెప్పింది క్షేత్రఫలాన్ని స్త్రీ జాతకం వల్ల బీజఫలాన్ని పురుష జాతకం వల్ల పరిశీలించి ఎక్కడ దోషముంది అని తెలుసుకుని దానికి సరి అయిన పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఎలాంటి వారికైనా పిల్లలు అవుతారు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత కూడా పిల్లలైన ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి అంటే వాళ్ళకున్న సమస్యల్ని నివారణ చేసుకుని ఎవరికి ఎక్కడ సమస్య ఉంది అని మనం తెలుసుకోవచ్చు
అలా తెలుసుకుని మీరు పరిహారం చేసుకుందైతే ఖచ్చితంగా పిల్లలు అవుతారు. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న ప్రకారం చూస్తే ఖచ్చితంగా పిల్లల యోగం అంటూ కనిపిస్తుంది. ఒకసారి నేరుగా మీ జాతకము మీ భార్య జాతకాన్ని ఇద్దరి జాతకాలని పరిశీలించుకుంటే చాలా చాలా మంచిది. పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు మాత్రం ఎప్పుడూ ఫోన్లో కానీ లేదు ఏదో టీవీలో వస్తుంటారు వాళ్ళని కానీ అడిగి దయచేసి డిసైడ్ చేసుకోకండి. ఎందుకంటే తక్కువ తక్కువ అన్న పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇద్దర జాతకాలని పరిశీలించాలి. ఒక 2 గంటల పాటు మనం పరిశీలించి తర్వాత దానికి ఫలితాలని చూడవలసి ఉంటుంది. ఎందుకంటే పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు క్షేత్రఫలం బీజఫలం అని దానికన్నీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ చూసి మనం డిసైడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మంచిది అవుద్ది. ఇప్పుడు నేను చెప్పిన పరిహారం చేసుకోండి, బాగుంటారు. శుభం భూయాత్. కోటేశ్వర గారు విన్నారు కదండి, గురువు గారు చెప్పినటువంటి పరిహారాలను పాటించండి. అలాగే గురువు గారిని పర్సనల్ గా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే మీరు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని మీ యొక్క సమస్యలకి పూర్తిగా పరిష్కారం పొందవచ్చు. అలాగే మనకి స్వప్న గుంటూరు నుండి కాల్ చేశారండి, మాట్లాడదాం. స్వప్న గారు నమస్కారం అండి. హలో, నమస్తే మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/7/1982. చిలకలూరుపేట. ఓకే, ఏ టైం లో పుట్టారండి? ఉదయం 4:30 మేడం, ఒక అరగంట అటు ఇటు. ఉదయం 4:30 కొంచెం అటు ఇటుగా. ఓకే ఓకే, గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. అమ్మా మంచిది అమ్మా, చెప్పండి అమ్మా. అదేనండి, భవిష్యత్తు ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇబ్బందులు ఉన్నాయి. అలానే నాకు ఒక డౌట్ గురువు గారు, ఏంటంటే పిల్లల జాతకంలో అద్భుత యోగాలు ఉన్నప్పుడు తల్లిదండ్రుల జాతకంలో దోషాలు ఉంటే పోయే అవకాశాలు ఉంటాయి గురువు గారు? అమ్మా అమ్మా ఏం చెప్పారమ్మా, ఇంకోసారి ప్రశ్న చెప్పండి. పిల్లల జాతకాల్లో అద్భుతమైన యోగాలు ఉన్నప్పుడు తల్లిదండ్రుల జాతకాల్లో ఏమైనా దోషాలు ఉంటే తగ్గిపోయే అవకాశం ఉంటుందా? తల్లిదండ్రులు మంచి జరిగిద్దా అని. ఖచ్చితంగా అలాంటి ఫలితాలు అంటూ ఉంటావమ్మా. ఒకటి, దీనికి జ్యోతిష్యంలో ఆశ్రయ నిర్ణయం అని చెప్పబడతాం. అంటే ఇప్పుడు సామాన్యంగా మనం చూస్తే, సామాన్యంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఏంటంటే, మా అబ్బాయి పుట్టిన తర్వాత మేము చాలా బాగా అయ్యామండి, మా అమ్మాయి పుట్టిన తర్వాత మేము ఆస్తుపాస్తులు కొనుక్కున్నామండి, మా పిల్లలు పుట్టేంత వరకు మేము చాలా కష్టాల్లో ఉండేవాళ్ళం, మా పిల్లలు పుట్టిన తర్వాత మేము చాలా బాగా అయ్యామండి, ఇల్లు కట్టుకున్నాం, కారు కొనుక్కున్నాం, నగలు కొనుక్కున్నాం, ఇలా చెప్తూ ఉంటారు. ఇది కాకుండా రెండు జీవితంలో రెండు సమయంలో ఇలాంటి నిర్ణయాలు వస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఒకటి వివాహమైనప్పుడు, ఇంకొకటి పిల్లలు పుట్టినప్పుడు. ఒకటి పిల్లలు పుట్టినప్పుడు కూడా జీవితం మారవచ్చు, అదే కాకుండా వివాహమైనప్పుడు కూడా జీవితం మారుతుంది. ఎలాగంటే దీనికి ఆశ్రయ నిర్ణయం అని చెప్పబడింది. ఒకటి, ఎవరి జాతకంలో ప్రభావం ఎక్కువగా ఉంటుందో, అంటే ఇప్పుడు రాజుయోగం ఉన్న పిల్లలు మీకు పుట్టారనుకోండి, రాజుయోగం ఉన్న పిల్లలు పుట్టినప్పుడు మీకున్న కష్టాలన్నీ పక్కపోయి, ఎందుకంటే వాడు అలాంటి రాజయోగాన్ని అనుభవించాలి కాబట్టి, అలాంటి అన్ని సౌకర్యాలు వానికి కావాలి కాబట్టి అన్ని సౌకర్యాలు వచ్చేస్తాయి. వాని వల్ల, వాని ద్వారా మీరు కూడా సుఖపడుతూ ఉంటారు. అదే ఒక దరిద్ర యోగం ఉన్న ఒక పిల్లవాడు పుట్టేస్తే, లేదు దరిద్ర యోగం ఉన్న ఒక కోడలు వస్తే, దరిద్ర యోగం ఉన్న అల్లుడు వస్తే, అది పెళ్లి చేసుకోగానే ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత ఉన్నా వాళ్ళు దరిద్రానికి వెళ్ళిపోతూ ఉంటారు. అదే పిల్లలు పుట్టగానే కూడా, పిల్లలు పుట్టినప్పుడు కూడా ఆ జాతకంలో దరిద్ర యోగాలు ఏదైనా ఉంటే ఎంత ఐశ్వర్యవంతులైనా ఎలాగ ఉన్నా తల్లిదండ్రులు కష్టాల్లో పడిపోతూ ఉంటారు. దానికి ఆశ్రయ నిర్ణయం అని పేరు. దాన్ని కూడా జ్యోతిష్యపరంగా మనం చూసుకోవచ్చు, చూసుకుని దాన్ని నిర్ణయం చేయొచ్చు. నిర్ణయం చేసుకుని దానికి కొన్ని పరిహారాలు ఉంటాయి, ఆ పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మంచిది అవుతుంది. లేదు రాజయోగం ఉన్నప్పుడైతే ఇంకా మంచిది, దాన్ని ఎవరిని అడగవలసిన అగత్యమే లేదు. లేదు దరిద్ర యోగాలు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా చూసుకోవాలి. కొందరు పిల్లలు పుట్టడం వల్ల తల్లిదండ్రులకి ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది, కొందరు పిల్లలు పుట్టడం వల్ల ఐశ్వర్యం వెళ్ళిపోతూ ఉంటుంది, కొందరు పిల్లలు పుట్టడం వల్ల తన తండ్రికి ఉద్యోగం వెళ్ళిపోతుంది, తన తల్లికి ఆరోగ్యం సమస్యలు వస్తాయి. అంటే మనకి ఆ కాలర్ ఏమన్నారంటే, ఆ పిల్లలకి రాజయోగం ఉండి పుట్టినా కూడా తల్లిదండ్రులకి ఏమైనా అపదోషాలు ఉంటే అవి పిల్లలకి సోకుతాయా అని ఆవిడ డౌట్ పడుతున్నారు. అదే పిల్లలకి సోకవు, కానీ పిల్లల నుంచి తల్లిదండ్రులకి కూడా మంచిది అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఇదే ఆశ్రయ నిర్ణయంలో ఏం నిర్ణయించబడిందంటే, 12 సంవత్సరముల వరకు 4 సంవత్సరముల వరకు తల్లి యొక్క జాతకం ప్రభావం ఉంటుంది. అంటే తల్లి యొక్క దోషం ఏదైనా ఉంటే ఆ ఒక ప్రభావం పిల్లవాడి మీద చూపిస్తూ ఉంటుంది. ఇంకా 4 సంవత్సరముల వరకు తండ్రి యొక్క జాతక ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇంకా 4 సంవత్సరముల వరకు మన పూర్వజన్మ క్రమం ఏదైనా ఉంటే అది కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దాని తర్వాత 12 సంవత్సరముల తర్వాత ఇండివిజువల్ అయిపోతాడు. అంతవరకు ఖచ్చితంగా అలాంటి ప్రభావాలు ఉంటాయి. అంటే ఇప్పుడు పుత్రయోగ యోగం ఏమైనా ఉంటే, ఇప్పుడు పుత్రయోగం ఉంటే, లేదు సంతాన దోషములు ఏదైనా ఉంటే పిల్లలు పుట్టగానే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఉండి చనిపోతూ ఉంటారు, అలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి.
అలాంటి యోగములు తల్లి తండ్రి జాతకంలో ఉంటే ఖచ్చితంగా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. పిల్లల జాతకంలో దానకన్నా అంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉంటే అది వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. దాన్నే నేను చెప్తున్నాను, అంటే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద, వీళ్ళ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. దానికి ఆశ్రయ నిర్ణయం అని దానికి పేరు. ఖచ్చితంగా అలాంటి ప్రభావాలు ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్యపరంగా వీళ్ళకు ప్రశ్న అడిగారు, ఆరోగ్యపరంగా చూస్తున్నప్పుడు వీళ్ళకు ఖచ్చితంగా కొన్ని బ్రీతింగ్ కు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి అని చూపిస్తుంది. అది కాకుండా రక్తానికి సంబంధించినంత కొన్ని సమస్యలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి తల్లి. దానికి సంబంధించినట్టు జాగ్రత్తగా ఉండడం, ఒక రక్త సంబంధానికి సంబంధించినట్టు మంచి ఆహారాన్ని సేవించడం, అంటే ఇక్కడ గ్రహశాంతులు పూజల కన్నా మీ జాతకాన్ని పరిశీలిస్తూ ఉంటే కనబడుతున్నది. ఒకటి ఆహారానికి సంబంధించినట్టు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం. రెండోది ఏంటంటే ప్రాణాయామ యోగానికి సంబంధించినది మీ జీవితంలో అలవడించుకోవడం ఖచ్చితంగా మీ ఆరోగ్యపరంగా మంచిదవుతుంది. మీరు ఏ పూజలు పునస్కారాలు చేయడం వల్ల మీ ఆరోగ్యం కుదరదు. జీవితంలో ముందు ముందు ఇంకా ఆరోగ్యం చాలా బాగుంటుంది. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, బాగుంటారు. పిల్లల జాతకాలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రుల జాతకాలు పిల్లల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. థ్యాంక్ యూ గురుగారు, అలాగే మా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి అలాగే మంచి మంచి ఎడ్యుకేషన్ గురించి బోల్డన్ని విషయాలు తెలియజేశారు. అలాగే కాలర్స్ యొక్క సమస్యలు కూడా చక్కగా పరిష్కారాలను అందజేశారు. అందరూ సుఖంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ పరబ్రహ్మ అర్పణ వస్తు. ఇది అండి ఈరోజు మార్గదర్శన కార్యక్రమం. Thank you.